నీ బాడీ ఎంత పెట్టుకుందో నీ మైండ్ కూడా అంత ఫిట్గా పెట్టేసుకో, ఏం పర్వాలేదు. టాప్ త్రీలో ఒకసారి నమ్మకం ఉన్నది మాకు. నువ్వు ఏడుచుకుంటే కూర్చుంటే మా నమ్మకం అమ్మైపోయి ఇంకేట వెళ్ళిపోతాం మేము కూడా. నెక్స్ట్ శివాజన్న కూడా ఏదో డైలాగ్ కొడుతున్నాడు, అప్న టైం ఆయగా, అప్న టైం ఆయగా అని చెప్పేసి అంటే బల్ల మీద కొట్టేసుకుంటా. ఏ జాగ్రత్తగా ఉండరు రా కాక, శివాజీ ఇంకా శివాజీ ఎత్కపోయిందంట, జాగ్రత్తగా ఉండరు. బనీకి తెలియకుండా షెడ్డి లాగెత్తారనే డైలాగ్ ఉంది మన డీజే. ఆ పని చేస్తాడు ఆయన, మంచి మెంటల్ పవర్ ఉన్న మంచి శివాజీ. చిన్నోడు ఏం కాదు ఆయన, మరి ఏం దాసుకు ఏం దాసుకుని దోసుకుని దాసుకున్నారు అది అని దానికి ఇచ్చేయండి. లేకపోతే మాత్రం ఏదో చెప్తున్నా బనీ తెలియకుండా షెడ్డి లాగేసినాడు ఆ పై ఆ టైంలో చేస్తాడు ఆయన. నెక్స్ట్ ఇద్దరు అమ్మాయిని తీసుకుపోయి బరి దున్నపోతు మీద కూర్చోబెట్టి గిర్ర గిర్ర ఉన్న పేగులు బయటకు వస్తాయి, గిర్రగిర్ర తీసి అవతల పడేసింది అమ్మాయి అంటున్నా. మళ్ళా పోయి ఆమె పోయి అందరు సపర్యలు చేస్తారు. సార్ కొంచెం బాడీ బిల్డర్ని కూర్చోబెట్టండి, అమ్మాయిలను కూర్చోబెడితే గిరగిర తిరిగి అవతల అవతలే కాదు బిగ్ బాస్ బయట కూడా పడతారు అద్దాలు పలకొట్టుకుని ఆ స్పీడ్కి. లోపల గిరగిర లోపల పేగులు పేగులు అన్ని పార్ట్స్ ఉంటాయి లోపల అవన్నీ బయట పడతాయి. కొంచెం అటువంటి అమ్మాయిలకి ఏదో అమ్మాయిల్లో అంత స్ట్రెంత్ ఏం కనబడట్లేదు, మెంటల్గా కూడా స్ట్రెంత్ కనబడట్లేదు. వాళ్ళ ఫిజికల్ బాడీ ఏమన్నా మీకు గట్టి కనబడుతుంది, దాన్ని కూర్చొని గిర్రా 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 తిప్పుతున్నాం. తిరిగి అవతల పడ్డానికి నీ బిగ్ బాస్ పని చేసుకోవాల్సి వస్తుంది. మరి శివాజీ మాట అయితే మాత్రం చాలా తేడా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రోమో అయితే నాకు నచ్చింది, బీజియం బాగుంది వయ్యూ, కిర్రాక అనిపించింది, బియ్యం మంచి అనిపించింది. ఓకే, మంచి గేమ్ అయితే రాబోతుంది నైట్కి, చూడండి.